एपी स्टेट बेसिक मेडिकल प्राक्टिशनर असोसिएशन राजमंड्री रूरल शाखा आध्वर्यंलो अध्यक्षुलु तेल्ला मेकल सूर्य कृष्ण अध्यक्षतन सैटेलाइट सिटी बी ब्लाक वद्द कैंसर पै अवगाहन सदस्सु जरिगिंदी। हेचसीजी हास्पिटल वारी अनुसंधानंतो ई कार्यक्रमंलो राष्ट्र व्यवस्थापक अध्यक्षुलु लंक सत्यनारायण मात्लाडारु। कैंसर पै गत 30 సంవత్సరాలుగా పోల్చుకుంటే అనేక అనేక రకాలుగా ముందస్తు డయాగ్నోసిస్ వచ్చాయన్నారు। ప్రజలందరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కన్నబత్తుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దబ్బడ రాంబాబు, రూరల్ కోశాధికారి ఆర్ ఈశ్వర్ ప్రభు, ఉపాధ్యక్షులు వివి రమణ, బి సరోజిని దేవి, కార్యవర్గ సభ్యులు ఎస్వి మోహన్, కందుల రవికుమార్, బి సూరిబాబు, ఎంఎస్ సౌజన్య వెంకటేశ్వరరావు, హెచ్సిజి మార్కెటింగ్ మేనేజర్ సిహెచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు। అవగాహన ప్రజల్లో కల్పించడంలో మా శిశు మా బాధ్యత ప్రజలు ఒక కార్యక్రమం చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే మా శిశు అందులో భాగంగా నేను చేసే కార్యక్రమం। ఈ కార్యక్రమంలో నేను చెప్పదలిసింది ఏంటంటే ప్రతి స్త్రీ కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క రొమ్ములు మనకు మనమే సెల్ఫ్ టెస్టింగ్ చేసుకోవాలి। సెల్ఫ్ టెస్టింగ్ అంటే ఏంటంటే మన చేతులతో ఒక మూడు వేళ్ళతోటి ఇలాగా ఇలాగా ఇలా నొక్కున్నట్లయితే గెట్లాది ఏమని కనిపిస్తున్నాయో, గెట్లాది కనిపించినవి అంటే వెంటనే మీరు నిజోలే అనుకోకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే క్యాన్సర్ సర్జన్ దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే కొన్ని మెమోగ్రాఫీ టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ కాదండి, క్యాన్సర్ అంటే ఎప్పుడు అయితే వైద్యం ఉండేది కాదని మంచి వైద్యం, మంచి వైద్యం ద్వారా తొందరలోనే ఆ దాన్ని గుర్తించి ఆ వ్యాధిని నిర్ధారణ చేసి దానికి తగిన చికిత్స చేసే అందుబాటు। ఇది ఎప్పుడు వస్తుందంటే అవగాహన ఎప్పుడైతే వచ్చిందో చూడండి, మేము తెలవగానే కొంతమంది స్త్రీలు గమనించడం వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, మా మాటలు వింటున్నారు, అవగాహన వస్తుంది। ఎప్పుడైనా మీరు అనుకోకుండా స్నానం చేస్తున్నప్పుడు కంటే మీరు అలా అనుకున్నప్పుడు కాస్త గడ్డలాడి కనిపించినప్పుడు అలా టోలు కలిసినా మీకు అవగాహన కల్పిస్తాం, మేము వెంటనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటనే। తర్వాత 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెన్సెస్ స్త్రీల్లో క్రమము కరెక్ట్ గా లేకపోయినా లేకపోతే రుతుక్రమం వచ్చిన తర్వాత ఎక్కువగా శ్రావణం అవుతున్నా అప్పుడు కూడా గైనకాలజిస్ట్ ఆ మందులను కూడా క్యాన్సర్ సంబంధించిన ఇబ్బందులు పడతారు। అందువల్ల ఇది ప్రజల్లో అవగాహన కల్పించాలని మా బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క అభిమతం। అలాగే మగాళ్ళు సిగరెట్లు వీడియో ఎక్కువ కాలుస్తుంటే మౌత్ క్యాన్సర్స్ వస్తాయి, కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతవరకు అవాయిడ్ చేస్తే ఈ యొక్క ప్రభావం